హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ముందు మీ అందరికీ ఒక విషయంకి క్షమించాలని కోరుకుంటున్నాను. ఏంటంటే, నా గొంతు అస్సలు బాగాలేదు. అయినా కానీ వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇలానే వాయిస్ ఇస్తున్నాను. బాగా కోల్డ్ కాఫ్ వచ్చిందనమాట. అయినా కానీ ఈ గొంతుతోనే వాయిస్ ఇస్తున్నాను. ఈరోజు ఏంటంటే, మేము లండన్లో ఈ క్యారవన్ కాటేజెస్ బీచ్ దగ్గర వెళ్ళామండి. అవి చాలా బాగుంటాయి, వాటిని గురించి మీకు చూపించాలని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేయడం కోసమని గొంతు బాగాలేకుండా నేను రెడీ అయిపోతున్నాను. సో ఈ కాటేజెస్ బీచ్ దగ్గర ఉన్నాయి. మొత్తం క్యారవన్ లాగా ఉంటుందన్నమాట. వీటిల్లో డబల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ ఇలా ఉంటాయండి, రకరకాలు. వీటి గురించి మీకు అంత లోపల ఎలా ఉంటుందని చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి, మేమైతే నైట్ టైం ఎంటర్ అయ్యామన్నమాట. నైట్ వ్యూ ఇలా ఉంది. ఇవంతా క్యారవన్ కాటేజెస్ అన్నమాట. చాలా వెరైటీగా అనిపించింది, చాలా బాగుందండి. ఇంత ఇల్లు ఉంటే కూడా సరిపోతుందేమో అనిపిస్తుందండి. అన్నీ ఉన్నాయి ఆ దాంట్లో. హాయ్ అండి అనుకుంటూ లోపలికి వచ్చేసాను. చూసారా, ఎంటర్ అయిపోయినా. ఇది క్యారవన్ కాటేజ్ లోపలండి. వేసేసి ఫస్ట్ ఎంట్రన్స్లోంచి లోపలికి రాగానే ఫస్ట్ రైట్ సైడ్ ఫ్రిడ్జ్ ఇచ్చాడండి, దానిపైన ఓవెన్ ఇచ్చారు. అన్నీ ఉంటాయండి. తర్వాత ఇది హాల్ అన్నమాట. సోఫా ఇచ్చారు, టీవీ ఇచ్చారు, ఇంటర్నెట్ కూడా ఉంది. ఇది డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్ మీద ఆరామ్సే 10 మంది కూర్చొని తినొచ్చు అన్నమాట. ఇటు ముగ్గురు ఇటు ముగ్గురు, మొత్తం ఎల్ షేప్లో ఇచ్చినారు. చిన్న చిన్న స్టూళ్ళు లాంటివి ఇచ్చినారు. తర్వాత దానికి అటాచ్డే కిచెన్ ఇచ్చారన్నమాట. సారీ, కిచెన్ ఇచ్చారు. దీంట్లో చూడండి, గ్లాసెస్ ఇచ్చారు. తర్వాత కప్స్ ఇచ్చారు, టీ కప్పు, కాఫీ పెట్టుకోవడానికి కప్స్ ఇచ్చారు. తర్వాత ప్లేట్స్, బౌల్స్ ఇచ్చారన్నమాట. తర్వాత దీని కింద డస్ట్బిన్ ర్యాక్ అండి. అది స్టవ్ చూసారు కదా, స్టవ్ ఉంది. తర్వాత ఇదే స్పూన్స్, ఫోర్క్స్ అన్నీ ఇచ్చారు. చాకులు అన్నీ ఉన్నాయి దాంట్లో. ఇది వచ్చి బ్రెడ్ ర్యాక్ అండి. బ్రెడ్ అందులో పెట్టుకుంటారు, అది బ్రెడ్ షెల్ బ్లాక్ అన్నమాట, బ్రెడ్ ర్యాక్ అది. దాని తర్వాత అటు నుంచి ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ బెడ్రూములు అన్నమాట. ఇది ఒక బెడ్రూము. ఆల్రెడీ మా మదర్ ఆక్యుపై చేస్తున్నారు. ఇవి సింగిల్ బెడ్స్ అన్నమాట. ఇవి దీనికి కూడా ఒక ర్యాక్ ఇచ్చుంటారు, లోపల మిర్రర్ ఇచ్చున్నారు. ఇంకొక రూమ్ అండి ఇది. మేము త్రిబుల్ బెడ్రూమ్ తీసుకున్నాము. మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి మేము త్రిబుల్ బెడ్రూమ్ తీసుకున్నాము. ఇది డబుల్ కాట్, విండో ఉంది పక్కన. ఇదిగోండి చూసారా, ర్యాకు మనం బట్టలు అవి పెట్టుకోవడానికి ఒక షెల్బ్ లాంటిది ఇచ్చారు. దాని తర్వాత ఇది సెకండ్ బెడ్రూమ్ అన్నమాట. ఇంకో బెడ్రూమ్కి వస్తే ఇదండి ఇంకో బెడ్రూమ్. ఇవి కూడా సింగిల్ కాట్స్ ఇచ్చిన్నారనమాట. అంటే రెండు బెడ్రూములలో సింగిల్ సింగిల్ కాట్స్ 4 ఇచ్చారు, ఒక దాంట్లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. 2 బాత్రూమ్లు ఉన్నాయండి. ఇది ఒకటి, ఇది ఒకటి, 2 బాత్రూమ్లు ఉన్నాయి. అసలు ఇంత ఇల్లుంటే సరిపోతుంది. ఎక్కువ ప్లేస్ లేకుండా ముచ్చటగా అనిపించిందండి నిజంగా. మేము 2 డేస్ కోసం వెళ్ళాము. సరే, ఎక్స్క్యూజ్ మీ. ఇదన్నమాట లోపల వైపు ఇలా ఉంటుంది ఈ కాటేజ్. చాలా బాగుంటుంది. ఇది చూపించాలని చెప్పేసి నాకు హెల్త్ బాగలేకున్నా కానీసేసి ఇదిగో అవుట్ సైడ్ ఇలా ఉంటాయండి. పెద్ద ఏరియాలో 200 ఉన్నాయన్నమాట. 200 ఉన్నాయి. సేల్కి కూడా పెట్టున్నారు. అవి మనం కొనుక్కొని రెంట్కి ఇవ్వడానికి అయితే లేదు, కానీ మనమే ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు అలా గెస్ట్ రూమ్ లాగా అట్లా పెట్టేసుకొని ఉండి అప్పుడప్పుడు బీచ్ వ్యూ అన్నమాట. బీచ్ దగ్గర ఇది ఉంటారు. చూసారు కదండి ఎంత ముచ్చటగా ఉన్నాయో క్యారవన్ కాటేజెస్ అన్నమాట. ఇదండి ఈ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఉంటాను మీ లక్ష్మీరావు.